రాజకీయంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత వ్యతిరేకత వచ్చినా మోదీ ప్రభుత్వం మాత్రం చివరకు ట్రిబుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు రెండు వేల పంతొమ్మిదికి పార్లమెంట్లో ఆమోదం పొందింది వారం లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు మంగళవారం రాజ్యసభలోనూ ఆమోదం లభించింది దీనిపై నాలుగు గంటలకు పైగా చర్చ జరిగిన అనంతరం రాజ్యసభ చైర్మన్ ఓటింగ్ నిర్వహించారు బిల్లుకు అనుకూలంగా తొంభై తొమ్మిది ఓట్లు రాగా వ్యతిరేకంగా ఎనభై నాలుగు ఓట్లు రావడంతో బిల్లు పాస్ అయింది రాష్ట్రపతి సంతకం చేశాక ఇది చట్టంగా మారనుంది ఇప్పటికే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి చేస్తుంది ఈ చట్టం ప్రకారం ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ ను ఇకపై క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు మూడు సార్లు తలాక్ చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇవ్వడం ఇక నేరం అవుతుంది ఒకవేళ అలా విడాకులు పొందిన మహిళ ఫిర్యాదు చేస్తే ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది కాగా ఈ బిల్లును విపక్ష కాంగ్రెస్ ఆది నుంచి వ్యతిరేకిస్తుంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టారంటూ దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమైంది అయితే పాలక బీజేపీ మాత్రం ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ముస్లిం మహిళల రక్షణ కోసమే ఈ బిల్లు తెచ్చామని చెబుతుంది మరి మోడీ తీసుకువచ్చిన ఈ బిల్లు విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్